హేమేంద్ర, అలా డల్గా ఉన్నావు? నీకేరా, రామానుజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది, సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకనే మనకి ఏంటంటే, ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు, సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక, సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సార్ ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక, సో మీరు నువ్వు దేని గురించి వరీ అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్లోని సెకండ్ లెసన్ అయిన లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ అనే లెసన్ కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఈ లెసన్ అనేది రాబోయే ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. దాంతోపాటుగా ఎవరైతే టెట్ మరియు డిఎస్సీ రాయబోతున్నారో, సో వారికి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎవరైతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా డిఎస్సీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష, నెక్స్ట్ ఉపాధ్యాయ పోస్టులకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కనుక 8th క్లాస్ పిల్లలు, మీరు నెక్స్ట్ మీ యొక్క ఫ్యామిలీస్ ఎవరైనా రాసినట్లయితే వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వేరియబుల్. సో వాట్ ఈజ్ మీన్ బై వేరియబుల్? వేరియబుల్ అంటే ఏంటి? ఒక వాల్యూ, ఒక సింబల్. ఫర్ ఎగ్జాంపుల్, నా పేరు గౌరీశంకర్. సో గౌరీశంకర్ ఇంకా నేను జీ తీసుకుంటాను. జీ వాల్యూ నేను 7 తీసుకున్నాను. A1 B2 C3 D4 E5 F6 G7. సో ఆ విధంగా నేను G7 తీసుకున్నాను. ఇంకోళ్ళు ఏం చేశారంటే, అదే జీ వాల్యూ 20 తీసుకున్నారు. ఏరా 20 తీసుకున్నావు అంటే, Z1 Y2 X3 W4 ఇలా రివర్స్లో వచ్చాయన్నమాట. Z1 ఇచ్చి, Y2 ఇచ్చి, X3 ఇచ్చి అలా రివర్స్లో వస్తే జీ వాల్యూ 20 వచ్చింది. ఇంకోళ్ళు G=5 తీసుకున్నారు. వాళ్ళకి నచ్చిన నెంబర్ అది. సిలగా సింబల్ అయితే జీఏ, ఇక్కడ జీఏ, ఇక్కడ జీఏ, ఇక్కడ జీ, కానీ దానికి ఇచ్చే వాల్యూ ఇక్కడ 7, ఇక్కడ 20, ఇక్కడ 5. అంటే ఎ సింబల్ విచ్ ఈజ్ చేంజింగ్ ఇట్స్ వాల్యూ ఇస్ కాల్డ్ వేరియబుల్. ఎ సింబల్ విచ్ ఈజ్ చేంజింగ్ ఇట్స్ వాల్యూ ఇస్ కాల్డ్ వేరియబుల్. సో ఏదైతే సింబల్ దాని యొక్క వాల్యూని మార్చుకుంటుందో, దాని వాల్యూని మార్చుకుంటుందో, దాన్ని మనం ఏమంటాం? వేరియబుల్ అంటాం. ఎ సింబల్ విచ్ ఈజ్ చేంజింగ్ ఇట్స్ వాల్యూ ఇస్ కాల్డ్ వేరియబుల్. నెక్స్ట్ కాన్స్టెంట్. ఇట్ ఈస్ ఆల్సో సింబల్. ఎ సింబల్ విచ్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూ. ఎ సింబల్ విచ్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, నేను 3 తీసుకున్నాను. సో నేను చూడగానే 3 అని చెప్తాను. మీరు కూడా చూడగానే దాన్ని 3 అనే చెప్పాలి. వేరే వాళ్ళు చూడగానే సరే దాన్ని 3 అని చెప్పాలి. ఎవరు చూసినా సరే ఆ సింబల్ని 3 అనే చదువుతారు అన్నమాట. సో అంటే ఇది ఒక సింబల్కి ఫిక్స్డ్ వాల్యూ ఉంది. సో కనుక ఎ సింబల్ విచ్ హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూ ఇస్ కాల్డ్ కాన్స్టెంట్. సో ఏదైతే సింబల్ ఫిక్స్డ్ వాల్యూని కలిగి ఉందో దాని ఏమంటారు? కాన్స్టెంట్ అంటారు. నెక్స్ట్ ఇంగ్లీష్లో మనకి ఉన్న అన్ని నెంబర్స్ కూడా కాన్స్టెంట్స్ అవుతాయి. అన్ని నెంబర్స్ కూడా కాన్స్టెంట్సే. సో మనం ఏదైనా ఒకటి స్పెసిఫై చేస్తే అది ఒక వేరియబుల్ని కాన్స్టెంట్ అనొచ్చు, కానీ లేదంటే అదర్వైజ్ మనం ప్రతి నెంబర్ని కూడా కాన్స్టెంట్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి E=MC² అలాగే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ లేటని మనం కాన్స్టెంట్ అని మనం స్పెసిఫై చేస్తాం. ప్రొపోర్షనల్, నెక్స్ట్ ఇన్వర్స్ ప్రొపోర్షనల్లో మనకి కాన్స్టెంట్ అనేది కే తీసుకుంటాం. అంటే అక్కడ కే అనేది వేరియబుల్ అయినా సరే మనం స్పెసిఫై చేస్తాం కాన్స్టెంట్ అని. అలా మనం ఏదైనా స్పెసిఫై చేస్తేనే వేరియబుల్ కాన్స్టెంట్ అవుతుంది, కానీ లేదంటే అన్ని నెంబర్స్ కూడా కాన్స్టెంటే. నెక్స్ట్ టర్మ్. వేరియబుల్ అలోన్ టర్మ్. నేను ఒక ఎక్స్ అనేది ఒక వేరియబుల్ తీసుకో, ఆ ఒక్క సింగిల్ ఎక్స్ తీసుకున్నా అదే టర్మ్ అయిపోతుంది. కాన్స్టెంట్ అలోన్ ఈజ్ ఎ టర్మ్. కాన్స్టెంట్ కూడా టర్మ్ అవుతుంది. ద కాంబినేషన్ ఆఫ్ బోత్ వేరియబుల్ అండ్ కాన్స్టెంట్ ఈజ్ ఆల్సో టర్మ్ విత్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. విత్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అంటే మీరు సింగిల్గా వేరియబుల్ తీసుకున్న టర్మ్ అవుతుంది, సింగిల్గా కాన్స్టెంట్ తీసుకున్న టర్మ్ అవుతుంది, ఆ రెండు మల్టిప్లై చేసిన టర్మ్ అవుతుంది, ఆ రెండు డివిజన్ చేసిన టర్మ్ అవుతుంది. డివిజన్ ఎలాగైనా చేయొచ్చు, ఎలాగైనా తెలుసు. ఇవన్నీ కూడా టర్మ్స్ అవుతాయి. ఇవన్నీ కూడా ఏమవుతాయి? టర్మ్స్ అవుతాయి. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్. డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్, ద సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది వేరియబుల్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఎ టర్మ్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్. ఒక టర్మ్లోని ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ ఉండే పవర్స్ని అన్ని యాడ్ చేస్తే వచ్చేదాన్ని మనం డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్ అంటాం. సో ఉదాహరణకి ఎక్స్ వై ఉంది.
సో దీని డిగ్రీ ఏంటి, ఎన్ని వేరియబుల్ ఉన్నాయి, ఎక్స్ అనేది ఒకటి ఉంది, వై అనేది ఒకటి ఉంది, కనుక దీని డిగ్రీ 2. 5x² y³ z⁴. ఇది ఒక టర్మ్. సో ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్, వై, జెడ్. ఆ ఎక్స్, వై, జెడ్ ఎన్నిసార్లు వచ్చాయి, ఎక్స్ 2 సార్లు వచ్చింది, వై 3 సార్లు వచ్చింది, జెడ్ 4వ సార్లు వచ్చింది. అంటే 2+3 5, 5+4 9. అంటే దీని యొక్క డిగ్రీ అనేది 9 అవుతుంది. అంటే ఏంటి, ద సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది వేరియబుల్స్, ద సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది వేరియబుల్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఎ టర్మ్, విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఎ టర్మ్ ఈస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్, ఈస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్. ద సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది వేరియబుల్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఎ టర్మ్ ఈస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ది టర్మ్. ఇప్పుడు మనకి ఈ సంవత్సరం 2024, మరి దీని డిగ్రీ ఏంటి, దీని డిగ్రీ 0. ఎందుకంటే వేరియబుల్స్ లేవు, కాన్స్టెంట్ ఉంది. సో మనం ఏమనుకున్నాం, ద సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది వేరియబుల్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఎ టర్మ్ ఇస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ది టర్మ్. సో అందులో వేరియబుల్స్ లేవు కనుక x⁴ అని రాయొచ్చు. x⁴ ఇస్ నథింగ్ బట్ 1. 1 2024 కనుక ఎక్స్ యొక్క పవర్ డిగ్రీ 0 కనుక, సో దీని యొక్క డిగ్రీ అంతా 0 అన్నమాట. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్. ఎ సింబల్ విచ్ ఎక్స్ప్రెసెస్ సంథింగ్ ఈస్ కాల్డ్ అన్ ఎక్స్ప్రెషన్. ఏదైతే మనం సింబల్ చూసామో ఆ సింబల్ మనకి కొంత చెప్తుందన్నమాట. సంథింగ్, ఎ సింబల్ విచ్ ఎక్స్ప్రెసెస్ సంథింగ్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్ప్రెషన్. సో ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని చూడగానే అందరూ ఏం చెప్తారు, హ్యాపీనెస్ చెప్తారు. హ్యాపీ ఆర్ హ్యాపీనెస్. ఈ సింబల్ని చూడగానే సాడ్. సో ఈ సింబల్ చూడగానే 3. అంటే మీరు చూడగానే ఒక సింబల్ అనేది ఏదైనా సంథింగ్ ఎక్స్ప్రెస్ చేస్తుందని ఎక్స్ప్రెషన్ అంటారు. అలాగే మనకి ఏం ఎక్స్ప్రెస్ చేస్తే మ్యాథమెటిక్స్లో అంటే, చూడండి 1+2-3. అంటే నేను రాసినప్పుడే చెప్తున్నాను 1+2-3 అని చెప్తున్నాను. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. మరి ఈ ఎక్స్ప్రెషన్లో ఓన్లీ నెంబర్స్ ఉన్నాయి కనుక దీన్ని న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఏమంటారు, న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. అలా కాకుండా x-y+z, ఇది ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను. ఈ ఎక్స్ప్రెషన్లోని మనకి ఏమున్నాయి, ఓన్లీ వేరియబుల్స్ మాత్రం ఉన్నాయి కనుక దీన్ని వేరియబుల్ ఎక్స్ప్రెషన్ అంటారు, వేరియబుల్ ఎక్స్ప్రెషన్. అలా కాకుండా నేను రెండు కంబైన్ చేసి తీసుకున్నాను అనుకోండి, అంటే x+y-5, ఇందులో వేరియబుల్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, దీన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఏమంటారు, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. అంటే ఇప్పుడు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అన్నా ఆల్జీబ్రా అన్నా ఒకటే. సో ఏంటి సార్ ఆల్జీబ్రా, లేదంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే, ఎన్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈస్ హ్యావింగ్ 2 or more variables, 2 or more terms is called algebraic expression. Lente, the combination of terms, lente, the combining of terms with fundamental operations, 2 or more terms with fundamental operations, plus minus into division, is called algebraic expression, or simply we can say algebra. ఓకేనా, అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ టర్మ్స్ని మనం ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ చేసినట్లయితే వచ్చేదాన్ని మనం ఏంటో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. సో ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. సో x² + 5x - 3. సో ఇదొక టర్మ్. సో వీటిని ఏం చేశాను, ఫస్ట్ అన్ని యాడ్ చేశాను, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేశాను. సో ద కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ టర్మ్స్ విత్ ఫండమెంటల్ ఆపరేషన్ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ ఈజ్ కాల్డ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఆల్జీబ్రా. మరి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఆల్జీబ్రా దానికి కూడా డిగ్రీ ఉంటుంది కదా. సో డిగ్రీ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. చూడండి, x² 5x 1. x² డిగ్రీ ఎంత, 2. అంటే ఈ టర్మ్ యొక్క 2, ఈ టర్మ్ యొక్క డిగ్రీ 1, ఈ 3 అనే టర్మ్ యొక్క డిగ్రీ 0. సో 2, 1, 0, ఇందులో హైయెస్ట్ ఏంటి, 2. కనుక ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ అంతా 2. ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్,
ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎ టర్మ్, యూ కెన్ సే ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎ టర్మ్ ఇస్ కాల్డ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ డిగ్రీ, డిగ్రీ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్, ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్ ఈస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్ అంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లోని ఏ టర్మ్ యొక్క డిగ్రీ హైయెస్ట్ ఉంటుందో దాన్నే ఆ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ అంటాం. ద ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క ఏమంటాం? డిగ్రీ అంటాం. ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎ టర్మ్ ఇన్ అన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎ టర్మ్, ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎ టర్మ్ ఇస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఈక్వేషన్స్. సో ఈక్వేషన్స్కి వెళ్ళే ముందు ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీలోని కొన్ని ఉంటాయి మనం నేర్చుకుందాం. సో ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ 1 ఉందనుకోండి, దాన్ని లీనియర్ ఎక్స్ప్రెషన్ అంటారు. లీనియర్ ఎక్స్ప్రెషన్. డిగ్రీ 2 ఉందనుకోండి, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. డిగ్రీ 3 ఉందనుకోండి, క్యూబిక్ ఎక్స్ప్రెషన్. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్ ప్లస్ 5. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 4. ఇలాగ మనం ఏదైనా తీసుకోవచ్చు. దీని డిగ్రీ ఎంత ఉంది? 1 ఉంది, కనుక దీని లీనియర్ ఎక్స్ప్రెషన్ ఉంది. దీని డిగ్రీ ఎంత ఉంది? 2 ఉంది, కనుక దీని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. దీని డిగ్రీ ఎంత ఉంది? 3 ఉంది, కనుక దీని క్యూబిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. క్యూబిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఇదే విధంగా ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లోని ఓన్లీ 1 టర్మ్ ఉంటే, ఓన్లీ 1 టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అంటారు. మోనోమియల్. 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనోమియల్ అంటారు. బైనోమియల్. 3 టర్మ్స్ ఉంటే దాన్ని ట్రైనోమియల్ అంటారు. ట్రైనోమియల్ అంటారు. చూడండి, ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్కి మళ్ళీ 6 టైప్స్ ఉంటాయి, అకార్డింగ్ టు డిగ్రీ అండ్ అకార్డింగ్ టు టైం. అకార్డింగ్ టు డిగ్రీ, 1 డిగ్రీ ఉంటే దాన్ని లీనియర్ ఎక్స్ప్రెషన్ అంటారు. 2 డిగ్రీ ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. 3 డిగ్రీ ఉంటే దాన్ని క్యూబిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. అదే ఇప్పుడు ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లోని ఓన్లీ 1 టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అంటారు, 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనోమియల్ అంటారు, 3 టర్మ్స్ ఉంటే దాన్ని ట్రైనోమియల్ అంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎక్స్ప్రెషన్స్ ఏదైనా సరే మనకి అక్కడ దేనికి కూడా ఈజ్ ఈక్వల్ టు సింబల్ లేదు. ఈజ్ ఈక్వల్ టు సింబల్ లేదు అంటే ఏదైనా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, ఈక్వల్ టు 0 అయినా లేదంటే ఏదైనా 2 ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఈక్వల్ అయినా సరే దాన్ని ఈక్వేషన్ అంటారు. అండ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ ఈక్వేషన్, ఆల్జీబ్రిక్ ఈక్వేషన్. ఆర్ 2 or more ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఈక్వల్, దెన్ దట్ ఈస్ ఆల్సో ఈక్వేషన్, దెన్ దట్ ఈస్ ఆల్సో ఈక్వేషన్. సో ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే నేను ఎక్స్ మైనస్ 5 తీసుకున్నాను, ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, లీనియర్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇజ్ ఈక్వల్ టు 0 చేశాను అనుకోండి, సో దీన్ని లీనియర్ ఈక్వేషన్ అంటారు, లేదంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. దిస్ ఇస్, ఇదేంటి ఫస్ట్ మనకు ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అవుతుంది. ఈ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 1 కనుక లీనియర్ ఈక్వేషన్. ఇందులో ఓన్లీ ఒకే ఒక వేరియబుల్ ఉంది కనుక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. సో దట్ ఈస్ అవర్ లెసన్. సో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్, ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, 9x మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0, 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3. 2 ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఈక్వలే, 2 ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఈక్వలే. సో దిస్ ఇస్ ఆల్సో ఈక్వేషన్. ఈ 2 ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఓన్లీ ఎక్స్ అనే ఒకే ఒక వేరియబుల్ ఉంది. సో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. సో దిస్ ఇస్ అ ఈక్వేషన్. సో ఇది టోటల్ కాన్సెప్ట్. సో మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేర్చుకుందాం. అయితే ఇప్పుడు ఇందులో మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ ఏంటి, అసలు మెథడ్ ఎందుకు ఏంటనేది ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఓకే, మనందరికీ లీనియర్ ఈక్వేషన్ అంటే అర్థమైంది. ఏదైతే ఈక్వేషన్లోని ఏదైతే ఎక్స్ప్రెషన్ అనేది ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు 0 అయినా లీనియర్ ఈక్వేషన్ అంటారు. ఏదైతే లీనియర్ లీనియర్ ఎక్స్ప్రెషన్ ఇంకొక లీనియర్ ఎక్స్ప్రెషన్తో ఈక్వల్ అయినా దాన్ని కూడా లీనియర్ ఈక్వేషన్ అంటారు. ఒకసారి మనం చెప్పుకుంటే ఎక్స్ మైనస్ 5, సో డిగ్రీ 1 ఉంది కనుక దీన్ని లీనియర్ ఎక్స్ప్రెషన్ అంటారు. లీనియర్ ఎక్స్ప్రెషన్ అనేది ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, అంటే ఈక్వల్
జీరోతో ఈక్వల్ అయితే, జీరోతో ఈక్వల్ అయితే దాన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటారు. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. లేదంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు 3x + 2 = 2x + 3 అనేది ఒక లీనియర్ ఈక్వేషన్, 2x + 3 అనేది ఇంకొక లీనియర్ ఈక్వేషన్. ఈ రెండు కూడా ఒకవేళ ఈక్వల్ అయితే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటారు ఇన్ వన్ వేరియబుల్. సో అంటే ఈక్వల్ టు 0 అయినా పర్లేదు, లేదంటే ఏవైనా రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఈక్వల్ అయినా పర్లేదు, దాన్ని లీనియర్ ఈక్వేషన్. అంటే ఏం లేదు, ఈక్వాలిటీ సింబల్ ఉండాలి. మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్లోని ఈక్వాలిటీ సింబల్ ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటారు ఇన్ వన్ వేరియబుల్. అయితే ప్రతి దానికి కూడా మనకి ఇప్పుడు ఒక వాల్యూ ఉంటుంది. సో నాకంటూ ఒక వాల్యూ ఉంది, గౌరీ స్మార్ట్ అని మీకంటూ ఒక వాల్యూ ఉంటుంది. స్కూల్లో మీరు బాగా పెర్ఫార్మెన్స్ ఇస్తే ఎస్ రాధిక ఈజ్ వెరీ గుడ్ స్టూడెంట్, రాధిక ఈజ్ వెరీ క్లేవర్ స్టూడెంట్, రాధిక ఈజ్ గ్రేట్ స్టూడెంట్. సో అలాగా ఒక రాధిక అనే ఒక అమ్మాయిని మనం తీసుకుంటే, సో రాధిక అనే ఆ అమ్మాయికి ఒక వాల్యూ ఉంటుంది. అదేవిధంగా అబ్బాయిలు కూడానా, సో అబ్బాయిలు కూడా రామకృష్ణ ఈజ్ ఎ గుడ్ బాయ్, సో రామకృష్ణ అబ్బాయికి ఒక గుడ్ బాయ్, అంటే ఆడు చాలా మంచివాడు. అంటే ప్రతి ఒక్కదానికి ఒక వాల్యూ ఉంది. అదేవిధంగా ఈ లీనియర్ ఈక్వేషన్స్ కూడా ఒక వాల్యూ ఉంటుంది. సో ఆ వాల్యూని మనం సొల్యూషన్ అంటాం. ఏమంటాం, సొల్యూషన్. ఏంటి సార్ సొల్యూషన్? ఇప్పుడు x - 5 = 0 ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఇజ్ ఈక్వల్ టు సింబల్కి ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందో దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటాం. ఈ ఇజ్ ఈక్వల్ టు సింబల్కి ఏదైతే రైట్ సైడ్ ఉందో దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ అంటాం. అంటే ఇప్పుడు ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఈ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్లోని ఎల్హెచ్ఎస్ ఏంట్రా అంటే మీరు చెప్పాల్సింది 3x + 2, ఆర్హెచ్ఎస్ ఏంట్రా అని మీరు చెప్పాల్సింది ఏంటంటే 2x + 3. ఆ రెండు ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి, ఆ రెండు ఎప్పుడు కూడా ఈక్వల్ ఉంటాయి. మీరు ఏ వాల్యూ వేసినా సరే ఆ రెండు ఈక్వల్ ఉండవు, ఒకే ఒక వాల్యూకి మాత్రమే ఈక్వల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ x - 5 = 0, నేను 1 వేస్తే అది రెండు ఈక్వల్ అవ్వు, 2 వేసినా రెండు ఈక్వల్ అవ్వు, 3 వేసినా రెండు ఈక్వల్, 4 వేసినా రెండు, 5 వేస్తే రెండు ఈక్వల్ అయిపోతాయి. చూడండి 5 - 5 = 0, 5 - 5 అంతా 0, 0 = 0. అంటే ఎక్స్ యొక్క ఏ వాల్యూకి ఈ లీనియర్ ఈక్వేషన్ అనేది మనకి సాటిస్ఫై అయిందో దాన్ని మనం సొల్యూషన్ అంటాం. ఏమంటాం, సొల్యూషన్. సో x = 5 ఈజ్ ఎ సొల్యూషన్, ఈజ్ ఎ సొల్యూషన్. అంటే 1, 2, 3, 4, 5 తీసుకున్నాం కనుక ఈజీగా వస్తుంది, ఒక 5 అటెంప్ట్స్లో వస్తుంది. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వస్తుంది. మరి అన్ని ఈక్వేషన్స్ అలా వస్తాయో రావు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ x - 99 = 0 ఉంది, అప్పుడు మనం ఏంటి, 1 చెక్ చేయాలి, 2 చెక్ చేయాలి, 3 చెక్ చేయాలి, అలా ఎంత 98 వరకు చెక్ చేయాలి, అప్పుడు 99 = 0 వస్తుంది. అంటే ఈ మెథడ్ కొంచెం డిఫికల్ట్గా ఉంది ఫర్ ఫైండింగ్ ద సొల్యూషన్. సో ఒక లీనియర్ ఈక్వేషన్కి సొల్యూషన్ ఫైండ్ చేయడం కొద్దిగా కష్టం అన్నమాట. అందుకనే మనకి ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి, బ్యాలెన్సింగ్ మెథడ్ అండ్ ట్రాన్స్పోజిషన్ మెథడ్ అన్నమాట. సో ఏంటి సొల్యూషన్ ఏంటంటే, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద ఈక్వేషన్ ఈజ్ బికమింగ్ సాటిస్ఫైయింగ్, ఈక్వేషన్ బికమ్స్ సాటిస్ఫైయింగ్ ఈజ్ కాల్డ్ సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద ఈక్వేషన్ బికమ్స్ 0, ద ఈక్వేషన్ బికమ్స్ 0 ఈజ్ కాల్డ్ సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద ఈక్వేషన్ సాటిస్ఫైయింగ్, సాటిస్ఫైయింగ్ ఏంటండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ నెంబర్ రావాలి, దట్ ఈస్ కాల్డ్ సాటిస్ఫైయింగ్. 0 రావాలని లేదు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ నెంబర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే నేను ఎక్స్ వాల్యూ 1 తీసుకున్నాను, ఎక్స్ వాల్యూ ఎంత తీసుకున్నాను 1. సో వేసేయండి 3 × 1 + 2, ఇక్కడ 2 × 1 + 3. నేను ఈజ్ ఈక్వల్ సింబల్ పెట్టట్లేదు, ఎందుకంటే ఈజ్ ఈక్వల్ టు వస్తుందో రాదో తెలియదు, వస్తే పెడతాం లేట్లేదు. 3 × 1 = 3 + 2, 2 × 1 = 2 + 3, 3 + 2 ఎంత 5, 2 + 3 ఎంత 5. సో ఈక్వల్ అయింది కదా. అంటే x = 1 తీసుకున్నాను, x = 1 ఈజ్ ద సొల్యూషన్, x = 1 ఈజ్ కూడా సొల్యూషన్ అనమాట. సో డిగ్రీ 1 ఉంటే 1 సొల్యూషన్ ఉంటుంది, డిగ్రీ 2 ఉంటే 2 సొల్యూషన్స్ ఉంటాయి, డిగ్రీ 3 ఉంటే 3 సొల్యూషన్స్ ఉంటాయి. సో మన చాప్టర్ ఏంటంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ కనుక ఓన్లీ ఒక వేరియబుల్ ఉంటుంది కనుక, సో డిగ్రీ 1 ఉంటుంది కనుక లీనియర్ కనుక ఓన్లీ ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్రతి ఈక్వేషన్కి ఒకే ఒక సొల్యూషన్, ఖచ్చితంగా ఏదో ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు ఆ సొల్యూషన్ ఫైండ్ చేయడానికి మనకి బ్యాలెన్సింగ్ మెథడ్ అండ్ ట్రాన్స్పోజింగ్ మెథడ్. సో బ్యాలెన్సింగ్ మెథడ్ ఏంటి, ట్రాన్స్పోజింగ్ మెథడ్ ఏంటి, ఇప్పుడు చూద్దాం. x - 3 = 0 ఒకటి తీసుకున్నాను,
ఎక్స్ ప్లస్ 5 = 0 ఒకటి తీసుకున్నాను, ఎక్స్ బై 2 = 1 ఒకటి తీసుకున్నాను, 3x = 6 ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను వీటన్నిటికీ సొల్యూషన్స్ ఫైండ్ చేయాలి, అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఇలా కాకుండా. సో నేను బ్యాలెన్సింగ్ మెథడ్లో చేస్తాను. బ్యాలెన్సింగ్ మెథడ్ అంటే ఏంటంటే, మనం యాడ్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా, డివిజన్ చేసినా, లెఫ్ట్ సైడ్ ఏదైతే చేస్తామో రైట్ సైడ్ కూడా అదే చేయాలి. అప్పుడు మనం దాన్ని బ్యాలెన్సింగ్ అంటాం. సో ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు వాడు నాకు ఒక 1 కేజీ కందిపప్పు కావాలి, లేదంటే 1 కేజీ పంచదార కావాలి, లేదంటే 1 కేజీ చింతపండు కావాలి అని అడుగుతాం. వాడు లెఫ్ట్ సైడ్ మనకి వెయిట్ వేస్తాడు, రైట్ సైడ్ మన ఐటెం వేస్తాడు. ఓకేనా? సో వెయిట్ 1 కేజీ వేసి ఇక్కడ పంచదార కొంచెం వేసాడు అనుకోండి, అప్పుడు మనకేమవుద్ది, ఇది పైకి వస్తుంది, ఇది కిందకు వస్తుంది. మనం అప్పుడు అడుగుతాం, ఏం బాబు నువ్వు కరెక్ట్గా చేయలేదు, రెండు ఈక్వల్ ఉండాలి కదా, సో నువ్వు ఎందుకు అలా చేసావు అంట. అప్పుడు మాడు అక్కడ కొంచెం పంచదార వేస్తే అప్పుడు ఇలా ఉన్న ఐటమ్స్ ఇలా వస్తుంది. ఒక్కోసారి వాడు ఎక్కువ వేస్తాడు, ఒక్కోసారి ఎక్కువ వేస్తే సో వెయిట్ సింబల్ పైకి వచ్చేస్తుంది, వెయిట్ పంచదార అని కిందకు వస్తుంది. అప్పుడు వాడు మనం అడగకుండానే వాడే తీసేస్తాడు. సో ఆ రెండు ఈక్వల్ చేయడానికి వాడే తీస్తాడు. అంటే ఏదైనా సరే మనం అడిగినా వాడు చేసినా సరే రెండు బ్యాలెన్సింగ్ చేస్తారు. సో అదేవిధంగా ఇక్కడ ఈక్వేషన్స్ కూడా బ్యాలెన్సింగ్లా ఉండాలి. చూడండి, ఇప్పుడు x - 3 = 0, నాకు ఎక్స్ వాల్యూ ఒకటే కావాలి, సొల్యూషన్ కావాలి. ఫర్ ఫైండింగ్ ద సొల్యూషన్ వీఆర్ అప్లయింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్. సో ఏంటి, నేను ఏం చేయాలి, నాకు తెలుసు x = 3 వేస్తే 0 వచ్చేస్తుందని తెలుసు. అప్పుడు నేనేం చేయాలి, ఎక్స్ అంటే 1 వేస్తే 0 అవ్వదు, 2 వేస్తే 0 అవ్వదు, 3 వేస్తే 0 వచ్చేస్తుంది. అంటే నాకు ఈ ఇచ్చిన ఈక్వేషన్స్కి సొల్యూషన్ ముందే తెలిస్తే, అంటే మనం బై సీయింగ్ ఓన్లీ యూ కెన్ సే, కొన్ని ఈక్వేషన్స్ మనం చూడగానే చెప్పగలమాట. కొన్ని చూడగానే చెప్పినట్లయితే వాటిని మనం బ్యాలెన్సింగ్ మెథడ్ అంటారు. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ వాల్యూ 3 వేస్తే నాకు 0 0 వస్తుంది కనుక యాడ్ 3 ఆన్ బోత్ సైడ్స్ అప్పుడు ఏమవుతుంది మనకి, x - 3 + 3 = 0 0 + 3. ఏం చేసి నేను లెఫ్ట్ సైడ్ 3 యాడ్ చేశాను, రైట్ సైడ్ కూడా 3 యాడ్ చేశాను. అప్పుడు మనకి +3 - 3 క్యాన్సిల్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ నుంచి x + 0 ఉంటుంది, 3లో 3 తీస్తే 0. సో 0 + 3, x + 0 అంటే ఎంత, x, 0 + 3 అంత 3. చూసారా, బ్యాలెన్సింగ్ మెథడ్లో సొల్యూషన్ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నాకు x = -1 వేస్తే 0 అవ్వదు, -2 వేసినా 0 అవ్వదు, -3 వేసినా 0 అవ్వదు, -4 వేసినా అవ్వదు, -5 వేస్తే అవుతుంది. కనుక ఇప్పుడు నేనేం చేస్తాను, సబ్ట్రాక్ట్ 5 ఆన్ బోత్ సైడ్స్ అంటే ఇరువైపులా బోత్ సైడ్ నుండి 5 తీసేయండి. x + 5 - 5 = 0 - 5. అంటే లెఫ్ట్ సైడ్ నేను ఏదైతే చేశానో రైట్ సైడ్ కూడా అదే చేశాను, అంటే బ్యాలెన్సింగ్ చేస్తుంది అనమాట. ఏం చేస్తున్నాను, బ్యాలెన్సింగ్. సో అప్పుడు మనకి ఎక్స్ 5లో 5 తీస్తే ఎంత, 0 0లో 5 తీస్తే -5. సో ఎక్స్ 0 యాడ్ చేస్తే x - 5 x = -5. సో ఇక్కడ సొల్యూషన్ x = -5. ఇప్పుడు నాకు బోత్ సైడ్ నేను 2తో మల్టిప్లై చేస్తాను, మల్టిప్లై 2 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుద్ది, x / 2 × 2 = 1 × 2. 2 1 2 1 అంటే x = 1 2 2, ఎక్స్ వాల్యూ వస్తుంది. బ్యాలెన్సింగ్ మెథడ్ ఏం చేశాను, బోత్ సైడ్ నేను 2తో మల్టిప్లై చేశాను. డివైడ్ 3 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుద్ది, 3x / 3 = 6/3. సో 3 1 3 1 3 1 3 2, సో దట్ x = 2. అంటే ఇక్కడ నేను యాడ్ చేశాను, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేశాను, ఇక్కడ మల్టిప్లై చేశాను, ఇక్కడ డివిజన్ చేశాను. అలాగా మనం ఏ ఆపరేషన్ చేసినా సరే మనకి బ్యాలెన్సింగ్ అయింది, కనుక దీన్ని బ్యాలెన్సింగ్ మెథడ్ అంటారు. సో ఇది సెపరేట్గా చేశాను, ఒకే ఈక్వేషన్కి మనం అన్నీ చేయొచ్చు, ఎలా సార్, 6x - 2 = 10.
ఏంటి, 6x-2 = 10. ఇక్కడ మనకి బ్యాలెన్సింగ్ మెథడ్ ఎడిషన్ అవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది, డివిజన్ అవుతుంది. చూడండి ఎలాగో, యాడ్ 2 ఆన్ బోత్ సైడ్స్, యాడ్ 2 ఆన్ బోత్ సైడ్స్, అప్పుడు ఏమవుతుంది, 6x-2 + 2 = 10 + 2. సో 6x-2 + 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా 0 = 10 + 2 ఎంత, 12. ఇప్పుడు ఏం చేస్తాను, డివైడ్ 6 ఆన్ బోత్ సైడ్స్, డివైడ్ 6 ఆన్ బోత్ సైడ్స్. సో 6x/2 = 12/2. 2 1 2 3 6 కదా, 6 తో డివైడ్ చేయాలి. 6 1 6 1 6 1 6 2. సో x = 2. సో అంటే ఏంటి, ఇక్కడ నేను రెండు ఆపరేషన్ చేశాను, ఎడిషన్ ఒకటి, డివిజన్ ఒకటి. సో అంటే అప్లై బోత్ సైడ్ ఎడిషన్, అప్లై డివిజన్ ఆన్ బోత్ సైడ్స్. అలాగే ఒక్కో సమ్లో ఏంటంటే మనకి 4 ఆపరేషన్స్ వస్తాయి, ఒక్కో సమ్లో మనకి 4 ఆపరేషన్స్ వస్తాయి. సో అది కూడా ఒకసారి చెప్తాను. సో మొత్తం అంతా చెప్పేసి మనకి 4 ఆపరేషన్స్ ఉన్న సమ్ ఒక చెప్తాను, తర్వాత ట్రాన్స్పోజిషన్ మెథడ్ చెప్తాను. ఓకే, ఇప్పుడు 4 మెథడ్లు ఉపయోగించే ఒక సమ్ చూద్దాం. సో 3x + 2 = 2x - 1. ఇప్పుడు నాకు ఏంటంటే ఈ బ్యాలెన్సింగ్ మెథడ్ అవనివ్వండి, ట్రాన్స్పోజింగ్ మెథడ్ అవనివ్వండి, మనకి లెఫ్ట్ సైడ్ వేరియబుల్ ఉండాలి, రైట్ సైడ్ వాల్యూ ఉండాలి, అప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది. రైట్ సైడ్ వేరియబుల్ ఉండకూడదు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ 2x ఉండకూడదు కనుక సబ్ట్రాక్ట్ 2x ఆన్ బోత్ సైడ్స్, సబ్ట్రాక్ట్ 2x ఆన్ బోత్ సైడ్స్, అప్పుడు ఏమవుతుంది, 3x + 2 - 2x = 2x - 1 - 2x. 3x లో 2x తీస్తే ఎక్స్, ఇంకా మిగిలింది ప్లస్ 2. 2x క్యాన్సిల్ అయిపోతుంది, సో -1. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు నాకు సబ్ట్రాక్ట్ 2 ఆన్ బోత్ సైడ్స్, ఇక్కడ 2x కాకుండా x తీసుకుందాము, అప్పుడు ఏంటి, సెపరేట్ x ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడు మనకి ఏంటి, 3x లో ఒక x తీస్తే 2x అవుతుంది, సో x క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 2 సబ్ట్రాక్షన్ చేద్దాం, అప్పుడు ఏమవుతుంది, 2x + 2 - 2 = -1 - 2. సో -2 + 2 క్యాన్సిల్ అయితే 2x = -3 వస్తుంది. ఇప్పుడు ఏంటి, 2 ఉండకూడదు కనుక డివిజన్ ఆన్ బోత్ సైడ్, డివిజన్, డివైడ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్స్, డివైడ్ 2 ఆన్ బోత్ సైడ్స్. 2x/2 = -3/2. సో 2 క్యాన్సిల్, x = -3. అంటే ఇక్కడ 3 ఆపరేషన్స్ వచ్చాయి, 4 అనుకున్నాం కానీ 3 వచ్చాయి. సబ్ట్రాక్షన్ చేసాము, సబ్ట్రాక్షన్ చేసాము, డివిజన్ చేసాము, ఒకసారి ఎడిషన్ కూడా చేస్తాం. సో మనకి ఎక్సైజ్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఈ 4 ఆపరేషన్లో ఏవైనా 2 కానీ 3 కానీ వస్తామని దీన్ని బట్టి చూస్తే. ఓకే, ఇది బ్యాలెన్సింగ్ మెథడ్. నెక్స్ట్ ట్రాన్స్పోజిషన్ మెథడ్. సో ట్రాన్స్పోజిషన్ మెథడ్, ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్కి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హాలిడేస్ ఇస్తే నేను అరకు వెళ్తాను. సో అంటే ట్రాన్స్పోజింగ్ బై బస్సు బై ట్రైన్. ఇక్కడ కూడా ఏంటంటే ఒక లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూని రైట్ సైడ్ తీసుకెళ్ళడం, రైట్ సైడ్ ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్ తీసుకురావడం. సో దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్పోజిషన్. సో ఇప్పుడు మనం ఇదే తీసుకుంటే 3x + 2 = 2x + 3. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ ప్లస్ 2xని నేను ఇట్ సైడ్ తీసుకురావాలి. అంటే ఏంటి, ఒక ప్లస్ వాల్యూని రైట్ సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ తీసుకెళ్తే అది మైనస్ అవుతుంది. అదేమవుతుంది, మైనస్ అవుతుంది. అంటే 3x + 2 - 2x
ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుందన్నమాట. ఓకే, ఒక ప్లస్ వాల్యూని ఇట్ సైడ్ తీసుకొస్తే మైనస్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ మైనస్ వాల్యూ నేను అటు సైడ్ తీసుకెళ్తే అప్పుడు మనకేమవుతుంది, 3x + 2 ఈజ్ ఈక్వల్ టు 3 + 2x. చూడండి, మైనస్ వాల్యూని అటు సైడ్ తీసుకెళ్తే ప్లస్. అంటే ఒక ప్లస్ వాల్యూని లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ అయినా, రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ అయినా సరే అది దాని యొక్క సింబల్ చేంజ్ అవుతుందన్నమాట. ప్లస్ వాల్యూ మైనస్ అవుతుంది, మైనస్ వాల్యూ ప్లస్ అవుతుంది. ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్, 3x = 6, x/2 = 3. ఈ 3 అనేది xని మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్ తీసుకెళ్తే x = 6/3 అవుతుంది. అంటే ఇఫ్ ఎనీ వాల్యూ ఈస్ మల్టిప్లింగ్ లెఫ్ట్ సైడ్, ఇఫ్ యూ ట్రాన్స్పోర్ట్ టు దట్ రైట్ సైడ్ దెన్ ఇట్స్ షుడ్ డివైడ్, దెన్ ఇట్స్ షుడ్ డివైడ్. సో ఏదైనా లెఫ్ట్ సైడ్ మనకి మల్టిప్లై చేస్తే రైట్ సైడ్ డివైడ్ చేయాలి, ఏదైనా లెఫ్ట్ సైడ్ డివైడ్ చేస్తే రైట్ సైడ్ మనకి ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. సో x = దీని ఏం రాయొచ్చు అంటే 3 × 2 రాయొచ్చు. సో 3 1s, 3 2s, x = 2 అవుతుంది. ఇక్కడ x = 6 అవుతుంది. చెక్ చేసుకోవచ్చు కావాలంటే, x వాల్యూ 2 వచ్చింది కదా, 2 3s, 6, 3 2s, 6. ఇక్కడ x = 6 వచ్చింది కదా, 6ని 2తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. అంటే సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రాన్స్పోజిషన్. సో ట్రాన్స్పోజిషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వాల్యూని మనం ఇట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. మైనస్ ఇట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ అవుతుంది, మైనస్ వాల్యూని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ని ఇట్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. ఏదైనా ఒక టర్మ్ని ఇంటూని అటు సైడ్ తీసుకెళ్తే డివిజన్ అవుతుంది, ఇంటూని అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, డివైడ్ చేయాలి. సో ఒకవేళ డివైడ్ని ఇటు సైడ్ తీసుకొస్తే ఇంటూ చేయాలి, లెఫ్ట్ సైడ్ ఏదైనా డివైడ్ చేస్తే రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. సో ఈ 4 మనకి చాలా ఇంపార్టెంట్. సో ప్లస్ మైనస్, మైనస్ ప్లస్, ఇంటూ డివిజన్, డివిజన్ ఇంటూ. సో ఇది గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా వస్తుంది. అంటే బ్యాలెన్సింగ్ మెథడ్లో ఇంత కష్టపడుతున్నాయి సమ్ చేయడానికి, ట్రాన్స్పోజిషన్ మెథడ్లో చాలా ఈజీగా వస్తుంది. చూడండి ఏం చేస్తున్నాను, ప్లస్ ఎక్స్ని ఇట్ సైడ్ తీసుకొస్తాను, 3x + 2, ప్లస్ ఎక్స్ ఇట్ సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది, -1. 3x లో 1x తీస్తే 2x + 2 = -1. ప్లస్ 2ని అటు సైడ్ తీసుకెళ్ళాను, ఏమవుద్ది, మైనస్ అవుతుంది, 2x - 1 - 2, 2x = -3, 2x = -3. 2 అనేది లెఫ్ట్ సైడ్ డివైడ్ చేస్తాను, అటు సైడ్ వెళ్తే డివైడ్ లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తాను, అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి. సో కనుక -3 బయట. చూడండి సమ్ ఎక్కడతో వస్తుంది, ఇక్కడ ఎంత చేసాం, మొత్తం ఎంతవరకు చేసాం, అదే ఆన్సర్ -3 బయట, ఇక్కడ కూడా -3. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఆన్సర్ వస్తుంది, కానీ టైం టేకింగ్ ప్రాసెస్. సో ఒక్కోసారి ఆన్సర్ చెప్పడం కూడా, గెస్సింగ్ అనేది చాలా కష్టం. ఆ తర్వాత బ్యాలెన్సింగ్ మెథడ్లో అదే సమ్ము కొంచెం ఈజీ అయ్యింది, కొంచెం ఈజీగా చేయొచ్చు. కానీ బ్యాలెన్సింగ్ మెథడ్లో కూడా స్టెప్స్ ఎక్కువ అవుతున్నాయి, ఎంత సమ్ చేయాలి, ఎంత చేయాల్సింది ఎంత చేస్తున్నాం, ఇంకా లాభం లేదని మనం ట్రాన్స్పోజిషన్ మెథడ్లో చాలా అంటే చాలా ఈజీ చేస్తున్నాం. సో ఈ లీనియర్ ఈక్వేషన్స్కి ఈ విధంగా సొల్యూషన్ ఈ ట్రాన్స్పోజింగ్ మెథడ్లో వస్తుంది. ఇది కాకుండా మనకి వెర్బల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వెర్బల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తాడు, వాటిని మనం చదివేసి లీనియర్ ఈక్వేషన్స్లో రాసి సేమ్ మెథడ్ బ్యాలెన్సింగ్ మెథడ్ కానీ లేదంటే ట్రాన్స్పోజింగ్ మెథడ్ కానీ మనం అప్లై చేస్తే సమ్స్ ఈజీగా వస్తున్నాడు. అవన్నీ మనం ఎక్సైజ్లో చెప్పుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ మీకు లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్ సూపర్ సార్ మోడల్ సార్ అండర్స్టాండ్ సార్ అని చెప్పండి. అదేవిధంగా మన వీడియోస్ని ఏ జిల్లా వరకు వెళ్తుందో నాకు తెలుసుకోవాలి కనుక మీ యొక్క పేరు, మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క ఊరు పేరు, మీ యొక్క జిల్లా పేరు టైప్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మనకు ఖచ్చితంగా ఎవరైతే బీఎస్సీ టెట్ రాస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ మావయ్యలు, పిన్నులు, పెద్దనాన్నలు, పెద్దమ్మలు ఉంటారు కదా, అత్తలు, బాపులు, వీళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఒక డిఎస్సీ జాబ్ వస్తుంది, వాళ్ళు కూడా నాలాగా టీచర్ అవుతారు అనమాట. సో టీచర్ జాబ్లో 5 సంవత్సరాలు లేవు, ఈ సంవత్సరం మనకి వేస్తున్నాయి కనుక ఖచ్చితంగా వాళ్ళందరికీ షేర్ చేయండి. సో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, మంచి కంటెంట్ ఇచ్చినందుకు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. రేపు మనం ఎక్సైజ్ నెంబర్ 2.1లో కలుసుకుందాం. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, you just like and subscribe to the channel and share this video.